తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత వ్యయంతో భాగంగా పేదలందరికీ సురక్షితమైన గౌరవప్రదమైన జీవనం అందించాలని మరియు సమాజంలో దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్న వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆసరా పెన్షన్ నవంబర్ 2014 సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది 2019 నుండి ఆసరా పెన్షన్లు వికలాంగులకు 1500 రూపాయలు ఇచ్చేదాన్ని 3016 కు మిగిలిన 8 రకాల పెన్షన్లను 1000 రూపాయల నుండి 2016 పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక 2021 ఆర్థిక సంవత్సరం 11725 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పటివరకు 3952 కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది ప్రస్తుత పెన్షన్లు 38,32,831 మందికి ఇవ్వడం జరుగుతున్నది ఉమ్మడి రాష్ట్రంలోపట సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంత పెరిగిందో ఒకసారి మీరు ఆలోచించాలి అదే తీరుగా గతంలో ఉమ్మడి రాష్ట్రం కలిసినప్పుడు తెలంగాణకు 800 కోట్లు ఖర్చు పెట్టేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11725 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం సార్ ఓన్లీ పెన్షన్లకే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా చేస్తలేదు ఒక్క నెలకు 977 కోట్లు ఖర్చు పెడుతున్నాం సరే శంకర్నాయక్ గారు ఒకటి అడిగారు కేంద్రం నుంచి ఏమి ఇస్తున్నారని 210 కోట్లు ఇస్తాను సార్ సంవత్సరానికి ఖర్చు పెడితే వాళ్ళు ఇచ్చేది 210 కోట్లు అంటే బడ్జెట్ లో కేవలం 1.8 అంటే 100కు 2 రూపాయలు తక్కువ ఇస్తాను అక్కడక్కడ వీరు గొప్పగా చెప్పుకుంటున్నారని శంకర్నాయక్ గారు చెప్పడం వల్ల దాన్ని మీ దృష్టి తీసుకురావడం జరిగింది సరే దీన్ని వివరాలు కూడా చెప్పాలంటే గతంలో ఒక వృద్ధులకే వితంతలకే వికలాంగులకే ఇచ్చేశారు ఇప్పుడు చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ఇవ్వాలని కళ్ళు గీత కార్మికులకు కూడా 62,000 మందికి ఇవ్వటం జరుగుతున్నది చేనేత కార్మికులకు 36,000 మందికి హెచ్ఐ వ్యాధి గ్రస్తులకు కూడా 32,627 మందికి ఇవ్వడం జరుగుతున్నది మలేరియా వ్యాధులు 14,901 మందికి బీడి కార్మికులకు ఆర్థిక వృత్తి 407,269 మందికి ఇవ్వడం జరుగుతున్నది ఒంటరి మహిళ కూడా చాలా మంది అసెంబ్లీలో చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కానీ పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళని కానీ ఆర్థిక వృత్తి లేక ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా 133,789 మందికి ఇవ్వడం జరుగుతుంది సార్ అయితే ఈరోజు మరి పెద్దలు కొన్ని ప్రశ్నలు అడిగారు మల్లయ్య యాదవ్ గారు 57 సంవత్సరాలు ఎప్పుడు ఇస్తారు అనేది అది ఎందుకంటే కరోనా చేయబట్టి కొంత సర్వే చేయాలన్నా కొంత ఇబ్బంది ఉండదని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలో ఉన్నది అది త్వరలో ఈ కరోనా చేయబట్టి కొంత వెనుక ముందాడుతున్నాం అది త్వరలో ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద మాట ఇచ్చాం ఇయ్యాలనేదే వారి ఆలోచన ఈ కొంతమంది చనిపోయిన వాళ్లకు
భర్త చనిపోయిన ఉన్నారు పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఇయ్యాలని కూడా కొంతమంది చెప్పడం కూడా జరిగింది అదే తీరుగా దర్గన్ చిన్నమల్లే చిన్నయ్య గారు వంచరాల లోపట కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని ఏం చేస్తారని కూడా అడిగారు అది కూడా నేను రిపోర్ట్ కూడా తెప్పించుకుంటా వాటిని కూడా త్వరలో ఇయ్యటం కూడా జరుగుతది గుంగడి సునీత గారు పిఎఫ్ కార్డ్ లేని బీడి కార్మికుల పింఛన్లో అవి కూడా గతంలో కూడా మా దృష్టి తీసుకొచ్చారు తప్పకుండా ఇయ్యటం జరుగుతుంది ఈ మరుగుజ్జుల విషయంలో కూడా ఆల్రెడీ ఇస్తున్నాం వాళ్ళకు కూడా డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే ఇయ్యాలనేది కూడా అనుకున్నాం అది కూడా పరిశీలించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాన నాగేందర్ గారు ఈ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంతకుముందే చెప్పాను కరోనా వల్ల కొంత ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీకు తెలిసి ఉండాలి కరోనా తీవ్రంగా ఉన్నది కాబట్టి కొంత సర్వే చేయటం వల్ల గాని ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దాన్ని కూడా కొంత లేట్ అవుతున్నాయి తప్పకుండా చేస్తాం నియోజకవర్గ వైద్యుగా లిస్ట్ పంపివని దాన నాగేందర్ గారు చెప్పారు మీకు జిల్లా వైద్యుగా నియోజకవర్గ వైద్యుగా మండల వైద్యుగా గ్రామం లోపట గ్రామ వైద్యుగా కూడా మీకు లిస్ట్ మీకు ప్రతి ఎమ్మెల్యే కూడా పంపేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం శంకర్ నాయక్ గారు 60 సంవత్సరాలది అది 57 అని కూడా చెప్పారు అది కూడా ఇంత ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం కూడా చెప్పారు వారు కూడా చెప్పాను వారు ఇచ్చింది చాలా వారు చెప్పేది వాస్తవం బీజేపీ వాళ్ళు ప్రతి దిక్కున ఇదేదో కేంద్రమే ఇస్తాంది కేంద్రమే ఇస్తాంది అనేది అపోహలు సృష్టిస్తున్నారు ఈ పెన్షన్ అన్ని మేమే ఇస్తాం వాళ్ళ ఇచ్చేది 100కు 2 రూపాయల కంటే తక్కువ 100 రూపాయలల్లో 2 రూపాయల కంటే మనకు 11000 కోట్లు ఖర్చు పెడితే పైన ఖర్చు పెడితే వాళ్ళు ఇచ్చేది 200 కోట్లు ప్రతి దిక్కున వీళ్ళు స్టేట్మెంట్ గా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఇస్తారు దానికి సరైన జవాబు చెప్పవలసిన బాధ్యత శాసనసభ్యులది ఈ రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్లు ఇస్తున్నదనేది గంటాపథంగా చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇలా పేదలందరూ కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ పెన్షన్దారులు మన గ్రామాల్లోపట కేసీఆర్ గారిని పెద్ద కొడుకుగా చూస్తాను మనల్ని కూడా చూస్తలేరు పుట్టిన కొడుకును కూడా చూస్తలేరు నాకు తెలిసిన కాడికి నా పెద్ద కొడుకు కేసీఆర్ గారు గర్వంగా ముసలోళ్ళు చెప్పుకుంటున్నారు ఆ పెన్షన్ ద్వారానే వాళ్ళ జీవన వృత్తి కలుగుతున్నది అనేది కూడా మనం ప్రజల లోపల ఉన్న భావన కూడా మనం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం జీహెచ్ఎంసీ విషయం అధికారుల ఆ పెన్షన్స్ కూడా త్వరలో నేను కార్పొరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి అవి కూడా తెప్పించుకోవడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా జాఫర్ గారు కూడా 65 సంవత్సరాలది 57 సంవత్సరాలు నేను తప్పకుండా ఇది కరోనా చేపట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి అన్ని సర్వే చేసి పెట్టాం ఇంకా కొత్త కార్పొరేషన్ మున్సిపాలిటీ రాలేదు ఇది చనిపోయిన వాళ్ళ గాని కొత్త పెన్షన్ల గాని ముఖ్యమంత్రి గారు కూడా ఇయ్యాలనే ఉన్నది ఎంత త్వరలో అంత త్వరలో ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఏర్పాటు చేస్తారు ఆ సర్వేలు కూడా చేసి త్వరలో ముఖ్యమంత్రి గారు చెప్తారు ముఖ్యమంత్రి గారు త్వరలో అనౌన్స్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి ప్రశ్నలు చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు